నెల్లూరు జిల్లా కావలి పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఎంతో కష్టపడుతున్న పారిశుద్ధ కార్మికుల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికదని సిఐటియు కావలి నాయకులు పెంచలయ్య తెలిపారు. కావలి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ కార్మికులు మస్టర్లకు ఉదయం 5 గంటలకే హాజరు కావాలని, సెలవులు పెట్టకూడదని, ఇలా ఒత్తిడి చేసి పనిచేయిస్తున్న అధికారులు వారికి ఇవ్వాల్సిన వేతనాలు, సౌకర్యాల కల్పనలో శ్రద్ధ చూపాలని కోరారు. 3 నెలలుగా డైలీ పారిశుద్ధ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు. కార్మికులు పనిచేసే సమయంలో రక్షణగా ఇవ్వాల్సిన చేతి గ్లౌజులు, కొబ్బరి నూనె, సోపులు, ఇతర పనిముట్లు సంవత్సరాలుగా ఇవ్వడం లేదన్నారు. కనీసం చీపుర్లు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. మరోపక్క చెత్త తీసుకెళ్లే పుష్కాట్లు మరమ్మతులకు గురయ్యి ముందుకు కదలడం లేదన్నారు. వీటితో కార్మికులు ఏ విధంగా పనిచేయాలని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ ఏ సమస్య అడిగినా అదిగో ఇదిగో అంటూ సమాధానం దాటవేస్తున్నట్లు, ఇలాగే పరిస్థితి ఉంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. కావల పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసేటువంటి కార్మికులకి మున్సిపల్ అధికారులు కొబ్బరి నూనెలు, సబ్బులు, యూనిఫామ్, ఇతర వస్తువుల్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ అధికారులు మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వస్తువులు ఇవ్వట్లేదు. కార్మికుల తరపున అడుగుతూ ఉన్నా కూడా ఇదిగో అదుగా అని దాటవేస్తూ ఉన్నారు మున్సిపల్ అధికారులు. మేము సిఐటిగా చెప్తా ఉన్నాం, ఈ ఆందోళన ద్వారా మున్సిపల్ కార్మికులకి ఇవ్వాల్సినటువంటి కొబ్బరి నూనెలు, సబ్బులు, యూనిఫామ్, ఇతర పనిముట్లను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డైలీ కార్మికులకు 3 నెలల జీతాలు రావాలా, ఈ 3 నెలల జీతాలను కూడా వెంటనే ఇవ్వాలా అని చెప్పి మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిఐటిగా మేము తెలియజేస్తూ ఉన్నాం, పనులు చేయాలా అని చెప్పి కార్మికుల మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు మున్సిపల్ అధికారులు. పనులు కార్మికులు చేయాల్సిందే వాళ్ళ టైం ప్రకారం. మేము మరి మీరు ఇవ్వాల్సినటువంటి వస్తువులు ఇవ్వలేదా అని మేము అడుగుతూ ఉన్నాం. కార్మికులు పనులు చెయ్యాలా, సెలవులు పెట్టకూడదు, కరెక్ట్గా 5 గంటలకే మస్టర్ రావాలా, మస్టర్ అయ్యము అని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. మేము సిఐటికి అడుగుతూ ఉన్నాం, మీ టైము, మీరు పనులు చేయించుకోవాల్సిన పద్ధతి ఒక అంశం, ఇవ్వాల్సినటువంటిది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి కదా అని అడుగుతా ఉన్నాం మున్సిపల్ కమిషనర్ గారు. మీరు ఇవ్వాల్సినవి ఈగిపోగా మీరు కార్మికులను ఇబ్బంది పెడతా, 5:35 వచ్చినా మస్ట్ వేయకుండా కార్మికులను ఇబ్బంది పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు కార్మికులు పనిచేసేదానికి గ్లౌజులు ఇవ్వాలా, చేపర్లు ఇవ్వాలా, వాళ్ళకి బూట్లు ఇవ్వాలా, పుష్కార్డులు మంచి పుష్కార్డులు ఇవ్వాలా, ఇస్తున్నారా అని అడుగుతా ఉన్నాం సిఐటిగా మేము. మరి అవి ఇవ్వకుండా మరి కార్మికులు పనులు చేయాలా, పనులు చేయాల్సిందే, 5 నిమిషాలు లేట్ అయితే మస్టర్ అయ్యకుండా వెనక పంపటం అనేది ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 3 నెలల జీతాలు, ఇక 2 రోజులకి 3 నెలలు డైలీ కార్మికులకు జీతాలు ఇవ్వాలా? మున్సిపల్ అధికారులు ఎప్పుడూ 3 నెలలు 4 నెలలకే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి. మరి ఏం పెట్టుకొని తిని వాళ్ళు పనులు చేస్తారు? మీరు ఇచ్చేటువంటి కొద్దిపాటి జీతాలని అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చే 9,000 10,000 3-4 నెలలకి ఇస్తే మరి ఏం తిని పనులు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కార్మికులు పనులు చేయమనే సిఐటిగా చెప్తాం మేము. వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా పనులు చేయాలని మేము యూనియన్గా తెలియజేస్తాం. కార్మికులను ఏ విధంగా అయితే యూనియన్గా పనిచేయాలని చెప్తామో అధికారులు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ, వస్తువులు కానీ, పనిముట్లు కానీ కూడా అట్నే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇది అధికారులు గుర్తుపెట్టుకోవాలా, కమిషనర్ గారు ఇప్పటికైనా స్పందించాలా. ఇదిగో అదుగా అని చెప్పి నెలలు సంవత్సరాలు దాటివేయటం సరైనది కాదు.
పుషికార్డులు చక్రాలు పోయి ఆ డోర్లు దెబ్బతిని కార్మికులు నెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే వాటి సంగతి పట్టించుకోరా. చెత్తలు ఏరుతుంటే గ్లౌజులు ఇచ్చేటువంటి పరిస్థితి పట్టించుకోరా. కనీసం సక్రమంగా చేపలు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వస్తువులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఏం మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కమిషనర్ గారు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వస్తువులన్నీ ఇవ్వాలా, పుష్ కార్డులు మొత్తం రిపేర్ చేసి ఇవ్వాలా, డైలీ కార్మికులకు 3 నెలల జీతాలు ఇవ్వాలా. మీరు కానీ ఇవ్వకపోతే త్వరలో పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమరుగుల స్టీఫెన్ రాజ్.